బాలగారు యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం 498A అనేది ఆల్రెడీ 5 ఇయర్స్ బ్యాకే వచ్చింది అని అంటున్నారు. అంటే అది ఇప్పటి వరకు అమలు కాలేదా? ఇప్పుడే ఎందుకు ఈ రూల్ మళ్ళీ పైకి వచ్చింది, తెర పైకి వచ్చింది? సారీ, చిన్న కరెక్షన్స్. మీ దగ్గర కూడా 498A రూల్ కాదండి, 498A అనే సెక్షన్ ఐపీసీ లో ఎప్పటి నుంచి ఉన్నదే. అయితే ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ 2005 లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాని ఆబ్జెక్ట్ ఏంటి అంటే, ఈ 498A అనేది ఐపీసీ క్రైమ్ కి సంబంధించింది. ఓకే, దీంతో పాటు ఈ క్రైమ్ ఎందుకు వచ్చేది? బేసికల్ గా ఒకసారి మనం గమనించుకుంటే, ఇది ఇంట్లో జరిగే గృహ హింసలు అనమాట. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళను వేధించడం కానీ, వాళ్ళని అబ్యూస్ చేయడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం కానీ, లేకపోతే ఇంకా వేరే టైప్ ఆఫ్ మెథడాలజీలో వాళ్ళని అక్యుజేషన్స్ చేయడం కానీ, ఇలాంటివి చేసేదానికి ఐపీసీలో 498A అంటే ఎక్కువ శాతం అందరికి తెలిసింది ఏంటంటే, మగవాళ్ళు వేధించారు అందుకే 498A పెట్టారు, గృహింస చేస్తున్నారు అని చెప్పేసి. అని డొమెస్టిక్ వైలెన్స్ చేయకుండా, అంటే సమ్ టైమ్స్ ఏం జరిగిందంటే 498A లో వాళ్ళు హస్బెండ్ కాకుండా అత్తమామలు, లేకపోతే ఆడబిడ్డలు, లేకపోతే తోడికోడళ్ళు, ఇట్లా చాలా మంది చేసేవాళ్ళు అనమాట. వీళ్ళతో ప్రొటెక్షన్ తీసుకురావాలని చెప్పేసి అని 2005 లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీనికి ఒక యాక్ట్ అని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి అని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది 2005 లో. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, చాలా మంది దీన్ని మిస్యూజ్ చేయడం ఎక్కువ మొదలు పెట్టేశారు. అంటే సంబంధం లేని టైంలో కూడా ఆ కుటుంబంలో ఎవరైతే ఉంటున్నారో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా, అంటే ఫోర్ వాల్స్ మధ్య జరిగే వైఫ్ అండ్ హస్బెండ్ లో జరిగే ఒక డెమోనిషియస్ ఆఫ్ అక్యుజేషన్స్ ని కానీ, ఫైట్స్ ని కానీ, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ని కానీ, మిస్ బిహేవియర్స్ ని కానీ, వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎంటైర్ ఫ్యామిలీకి అప్లై చేయడం మొదలైపోయింది అనమాట. ఈ ఎంటైర్ కి ఫ్యామిలీకి మొదలు చేయడం అయిపోయిన తర్వాత అందరూ ఏం చేస్తారు అంటే, సఫరింగ్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే మేల్ సైడ్, అలానే మేల్ ఫ్యామిలీ సైడ్ ఎక్కువ సఫరింగ్స్ జరగడము, వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళడము, ఫ్యాక్ట్స్ అన్ని బయటికి రావడము. సమ్ టైమ్స్ ఇందాక మనకు సార్ చెప్పడం కూడా జరిగింది, అంటే కొన్ని కేసెస్ లో మేము చాలా మంది కంప్లైంట్స్ చూసాము, మేము ఏం చేయలేము, ఆడవాళ్ళకే చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని మేము ఏం చేయలేకపోయి కేసు కట్టాల్సి వస్తుంది, కానీ తర్వాత చార్జ్ షీట్ వేసిన తర్వాత వీళ్ళని చార్జ్ షీట్ నుంచి బయటికి తీయాల్సి వస్తుంది. ఇలాంటి ఫ్యాక్ట్స్ అని చూసిన తర్వాత అందరు అపీల్స్ కి వెళ్ళడం మొదలు పెట్టారు. అంటే కాన్స్టిట్యూషనల్ బెంచెస్ కి వెళ్ళిన తర్వాత దాని యొక్క సెక్షన్ ని కానీ, సబ్ సెక్షన్ ని కానీ, యాక్ట్ ని కానీ ఎక్కడ ఛాలెంజ్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ అనేది కాన్స్టిట్యూషనల్ బెంచ్ లోనే చేయగలుగుతారు. ఇదర్ హైకోర్టు కానీ లేకపోతే సుప్రీంకోర్టు గానే ఉంటుంది. సో సుప్రీంకోర్టు వరకు ఈ యొక్క మ్యాటర్ ని తీసుకెళ్లిన తర్వాత కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీని చెక్ చేసుకున్నారనమాట. అంటే ఎంత వరకు దీంట్లో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉంది, అది ఎంతవరకు ప్రతి ఒక్క, ఇందాక మేడం చెప్పారు ఇమ్నా పాఠక్ గారు, జెండర్ ప్రైడ్ అనేది మనం తీసుకురాలేకపోయాం. ఈ రోజు వరకు కూడా మన సమాజంలో జెండర్ ప్రైడ్ అనేది ఒక పెద్ద భూతంగా ఉంది, ఒక బ్రూటాలిటీగా ఉంది. ఎందుకు ఇంత బ్రూటల్ గా బిహేవ్ చేస్తున్నాం మనము ఒక జెండర్ ఈక్వేషన్స్ ని అంటే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మేల్ అండ్ ఫీమేల్, అంటే బాయ్ అండ్ గర్ల్ ని ఎప్పుడు డివైడ్ చేస్తూ చూస్తున్నారు. వెస్టర్న్ కంట్రీస్ లో తీసుకుంటే దెర్ ఈస్ నో జెండర్ ఇన్ఈక్వాలిటీ, దెర్ ఈస్ జెండర్ ఈక్వాలిటీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. వాళ్ళకి మేల్ అయినా ఫీమేల్ అయినా, they'll respect you of each other, they'll work each other, they'll do each other, they'll develop each other. కానీ ఇండియాలో అలా లేదు. ఇండియాలో ఏమైపోయిందంటే, మేల్ ఫీమేల్ అనే సపరేషన్స్, బాయ్ అండ్ గర్ల్ అనే సపరేషన్స్ తీసుకొచ్చి రైట్ అనేది ఒక ప్యారల్ తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారు. అంటే ఈ జెండర్ కి ఒక రైట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే జరిగిందో, దట్ ఇట్సెల్ఫ్ ఏ ఫస్ట్ స్టెప్ ఆఫ్ టువర్డ్స్ ఆఫ్ ద సొసైటీ గోయింగ్ టు బి డౌన్ ట్రెండ్. అంటే ఎప్పుడైతే ఇక్కడ రైట్ అనేది తీసుకొచ్చేసి మేల్ కు ఒక రైట్, ఫీమేల్ కు ఒక రైట్ అని నేర్పించడం మొదలు పెట్టామో, ఎప్పటి నుంచి పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు నేర్పించే భావజాలం మీదంతా, ఇక్కడ సమాజం కాదు ఫస్ట్, సమాజం కంటే ముందు తల్లిదండ్రులు ఏం చేశారంటే, వాళ్ళ భావజాలాన్ని పిల్లల మీద డేవర్ నుంచి కూడా దీన్ని ఎక్కువగా ఇంక్యుబేట్ చేసి, వాళ్ళ సమాజంలోకి వచ్చేసిన తర్వాత అదే మెథడాలజీలో ఉన్న సమాజం కూడా వాళ్ళకి నేర్పించేసి, డే బై డే పెరగగా పిల్లవాడు పెద్దయిన తర్వాత ఆ మైండ్ సెట్ మొత్తము ఒక ఏఐ టెక్నాలజీ లాగా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మన మైండ్ లో సేవ్ అయిపోయాయి. ఈ సేవ్ అయిపోయిన తర్వాత బిహేవ్ చేయడం మొదలు పెట్టేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం ఆలోచించిందంటే, సోషల్ ఆస్పెక్ట్స్ ని, డొమెస్టిక్ ఆస్పెక్ట్స్ ని, కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ని మూడింటిని కూడా తీసుకొని వ్యాలిడిటీని చెక్ చేసి సెక్షన్ 2 సబ్ సెక్షన్ 2 ని, అసలు దీనిలో కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఇది చాలా జెండర్ ఈక్వేషన్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి అని అడల్ట్ మేల్ అనే ఒక పదాన్ని డిలీట్ చేసేసి దాన్ని ఏం చేసిందంటే, మేల్స్ కూడా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ లోకి అండర్ పరిధిలోకి వస్తారు, ఒక విక్టిమ్ అవుతారు కాబట్టి విక్టిమ్స్ ఎవరైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. అదే విధంగా ఈ సుప్రీంకోర్టు మనకు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది, అపెక్స్ కోర్టు మనకు వెడికిచ్చింది. అయితే మన సొసైటీ దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు దాకా కూడా 2016 లో వచ్చిన జడ్జ్మెంట్ ఈ రోజు వరకు కూడా అమలులోకి లేకపోవడం, అండ్ ఇంకొకటి మన దగ్గర ఉన్న ఒక పెద్ద
దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సార్, సారీ టు సే, ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో మనం వినే ఒక మాట ఏంటంటే, అది అందరికి బహిర్గతం అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పే ఒక చిన్న మాట, మా డీజీపీ దగ్గర నుంచో లేకపోతే మా కమిషనర్ దగ్గర నుంచో మాకు సర్కులర్ రాలేదు, మేము దీన్ని పాటించాం అని చెప్పే మాటలు ఎక్కువ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఆ డిలీట్ అయిపోయిన సెక్షన్స్ ని అలానే రివోక్ చేసిన, రిపీల్ అయిపోయిన చాలా సెక్షన్స్ ని కూడా, అంటే లైక్ 303 ఐపీసీ లో ఇలాంటి చాలా సెక్షన్స్ కూడా ఈ రోజు వరకు కూడా 66 ఐపీ యాక్ట్ లో ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ లో అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అంటే ఏమైపోయిందంటే, లీగల్ లిటరసీని కూడా మనం ఏమైపోయామంటే కరెక్ట్ గా తీసుకురాలేకపోయాం సొసైటీలోకి. సొసైటీ పక్కన పెట్టేద్దాం, ఈవెన్ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి సర్కులేషన్స్ కూడా తీసుకురాలనే పరిస్థితుల్లో మన డెమోక్రసీలో ఉన్న మెకానిజం సిస్టమ్ అలా ఉండిపోయింది. దానివల్ల ఈ రోజు వరకు కూడా చాలా మంది బాధపడే మేల్స్ ఎంతమంది ఉన్నారు అంటే కోకొల్లల మంది ఉన్నారు. దీనికి రిపోర్టులు లేని కూడా చాలా వరకు ఉన్నాయి, ఎందుకంటే రిపోర్ట్ తీస్తే దానికంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. రిజిస్టర్ అయిన కేసులు ఒక విధంగా ఉంటే అన్రిజిస్టర్డ్ కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయంటే, బికాస్ మన సొసైటీలో టూ ఆస్పెక్ట్స్ తీసుకొచ్చారు, మగవాడు అంటే సంపాదించాలి. ఇప్పటి వరకు అయితే 2016 లో వచ్చింది అంటున్నారు ఈ సెక్షన్, ఓకే రైట్, బట్ ఇప్పటి వరకు అమలు కాలేదు అంటే జనాలకి తెలియకో అమలు కాలేదు కాదండి, అమలు చేస్తారు కానీ చట్ట ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి రాకపోవడమో, చెప్తానండి ఒకటి, మీకు పోలీసు వ్యవస్థలో, పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో, ప్రజల ఎంతమంది నిష్పత్తి, ప్రజల నిష్పత్తి పెరుగుతూ ఉందో ఆ నిష్పత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్ ని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది సిఐడి కానీ, సిబిసిఐడి కానీ, ఇంటెలిజెన్స్ కానీ, మరి ఏదైనా కానీ, మీరు ఐబీ కానీ, రా కానీ, సిబిఐ కానీ, దీనిలోని ఆ ప్రజలకు ఎంత అనుగుణంగా, ప్రజలు 10 మంది ఉంటే 10 మందికి ఎంతమంది, 1000 మంది ఉంటే ఎంతమంది, 10 లక్షలు, ఆ అనుగుణంగా వీళ్ళు ఈ వ్యవస్థను కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగటంలా ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థలో ఎంతమంది ఉన్నారో దానికి 2 times పెంచితే దే కెన్ క్యాటర్ ది నీడ్ ఆఫ్ ది పోలీసింగ్, లేకపోతే కష్టం, వీలు కాదు. అది ఒకటి, అది మొదటి. ఒక నిమిషం వినండి, వినండి, మీకు చెప్తాను వినండి, విన్న తర్వాత చెప్పండి. ఇంకోటి ఏమంటే, మన దగ్గర ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయి, అది ఎవరిని పంపించాలన్నా నా పరిధిలో నేను ఫేస్ చేసింది, నా దగ్గర 10 మంది ఎస్ఐలో 5 మంది ఇన్స్పెక్టర్లో ఉంటే నేను ఎవరైనా ఇన్స్పెక్టర్ని దానికి అయ్యా నువ్వు ఈ ట్రైనింగ్ కి పోయిరామని చెప్తే అక్కడ నుంచి మేము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఏమైతుందంటే అరే వీడిని పంపిస్తాను, నా వర్క్ సఫర్ అవుతుంది, వాని బదులు ఎవడో ఒకటి పంపిద్దాం, పనికిరాను పంపిద్దాం, లేకపోతే పోస్ట్ పోన్ చేద్దాం. దానివల్ల ఏమైతుందంటే లీగల్ అప్డేషన్ జరగటం లేదు. ఒకటి, మీరు 498 పక్కన పెట్టండి, నార్కోటిక్ కేసులో ఎన్ని తప్పులు జరిగాయో భగవంతుడికే తెలుసు. ఎందుకంటే నార్కోటిక్ యాక్ట్ ఈజ్ ఎ స్పెషల్ యాక్ట్, అది తెలియకుండా ఎఫ్ఐఆర్ కట్టి స్క్వాష్ కెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సో అసలు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే తెలియని వ్యవహారమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు పైనుంచి దిగొచ్చిన దేవతలు ఏం కాదు, వాళ్ళు ఐపీసీ సిఆర్పిసి ట్రైనింగ్ లో నేర్చుకొని వచ్చిన తర్వాత దాని మూలపడి, ఎందుకంటే వర్క్ ప్రెషర్ వల్ల దే విల్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్, ఆ అప్పటికప్పుడు సెక్షన్లు చూసుకొని ఎఫ్ఐఆర్లు కట్టుకున్న పరిస్థితే. కానీ ఎవ్రీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో వాళ్ళని ట్రైనింగ్ కాలేజీ పంపించి వాట్ ఈస్ ది అప్డేట్ ఆఫ్ ఒక 20 డేస్ 15 డేస్, ఐపీసీ సిఆర్పిసి అమెండ్మెంట్స్ ఏమున్నాయి, ఎవిడెన్స్ యాక్ట్లు ఏమున్నాయి అని క్షుణ్ణంగా వాళ్ళకి ఒక వారం రోజులైన రిఫరెన్షియల్స్ ట్రైనింగ్ ఇచ్చి, అయ్యా దీ ఆర్ ది గైడ్ లైన్స్ సుప్రీం కోర్ట్, దిస్ ఇస్ ది గైడ్ లైన్ ఆఫ్, దీస్ ఆర్ ది చేంజెస్ ఆఫ్ సెక్షన్స్ అని చెప్పగలిగితే దే విల్ బి అప్డేటింగ్. అదేముండదు, మీరు ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్, 25 ఇయర్స్ బ్యాక్ ట్రైనింగ్ పోయించిన తర్వాత నువ్వు ఎవరైనా తీసుకుపోయిస్తే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ సిటీలలో అంటే ఎవరో అడ్వకేట్ ఉంటారు, సార్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్, దిస్ ఈస్ రాంగ్ అంటే ఆడ 2 సార్లు వాదించి బీసీ ఎఫ్ఐఆర్ కడతారు, అది వేరే విషయం. రిమోట్ ప్లేసెస్ లో ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ యాజ్ అ ప్రాక్టీస్, సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఏమంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, అందుకే ఏం లేదు, ఏం చేయలేము కూడా దాన్ని. అంటే దీన్ని డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇంక్రీజ్ చేయాలి, అదే విధంగా వాళ్ళని అప్డేట్ చేయాల్సి. మీరు చూడండి, మనకి దొంగతనాలు చేసేవాళ్ళు అంటే వైట్ కాలర్ అఫెన్సెస్ ఎన్ని విధాలుగా ఉన్నాయో చూడండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని దాన్ని క్యాటర్ చేయాలంటే ఎన్నో విధాల ట్రైనింగ్ ఇస్తే తప్ప యూ కెనాట్ క్యాటర్. ఇప్పుడు వైట్ కాలర్ అఫెన్సెస్ ఇవాళ ఇప్పుడు బ్యాంక్ లో పోతే చెప్తున్నాడు ఇది ఎక్కడ ఘోరం సార్ అంటే ఏం చేయలేమండి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పెంచాలి, స్కిల్స్ పెంచాలి, మోడర్నైట్ చేయాలి, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్.
ఇది ఎంతసేపు బందోబస్తులకి అటు ఇటు జరగను, వాళ్లకు పొలిటికల్ విక్టిమైజేషన్స్ చాలా ఉంటాయి దీంట్లో, ఇంకా చాలా ఉంటాయి. అందువల్ల డెఫినెట్ గా వాళ్ళని మోడర్నైజ్ చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. లా అప్డేషన్ లేదే ఏమి చేయలేరు, ఎవరైనా ఏమి చేయలేరు. మేడం నేను ఒకటి సబ్మిషన్ చేస్తాను ఇక్కడ. యాక్చువల్ గా సా చెప్పింది నిజమే, గవర్నమెంట్ దీని మీద ఎక్కువగా ఇనిషియేషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అయితే నేను రీసెంట్ గా కొన్ని సోషల్ స్టడీస్ చేసేటప్పుడు స్టేట్స్ అన్ని తిరుగుతూ ఉంటాను, ఢిల్లీకి వెళ్ళానండి. ఢిల్లీలో ఒక బ్యూటీ ఏం చూసానంటే, నేను చాలా స్టేట్ గవర్నమెంట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఏ సిటీ బస్ లో మీరు ఎక్కినా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఖచ్చితంగా ఆ బస్ లో ఉంటాడు. ఎంటైర్ బస్ ఎక్కడి డే నుంచి స్టార్ట్ అయిన డే దగ్గర నుంచి ఎండ్ అయిపోయిన డే వరకు ఒక కానిస్టేబుల్ ఒక బస్ లో ఉంటారు. అంటే ఉమెన్ ని ఎంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఢిల్లీ ఈ రోజు ముందుకొచ్చిందో ఒకసారి మనము ఢిల్లీని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇది ఎవరికి తెలీదు, ఈవెన్ మీడియా వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. దీని మీద మీడియా ఎవరు కూడా కథనాలు కూడా తీసుకురాలేదు. నేను రీసెంట్ గా ఢిల్లీ మొత్తం ఒకసారి వెళ్ళినప్పుడు ఏ సిటీ బస్ మీరు ఎక్కినా కూడా ఒక పోలీస్ వ్యక్తి ఉంటాడు. ఈ పోలీస్ వ్యక్తి ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఎన్నైతే ఫిల్ అవుతాయో ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకెవరిని ఎక్కనివ్వరు మళ్ళీ. దెన్ ఆ డోర్స్ క్లోజ్ చేసేసుకుంటారు, ఆ బస్ వెళ్ళిపోతుంది. ఏ స్టేషన్ వచ్చినప్పటికీ కూడా, అంటే స్టాప్ వచ్చినప్పటికీ కూడా, టూ మెంబర్స్ డౌన్ అయితే టూ మెంబర్స్ మాత్రమే మళ్ళీ ఆ పర్టికులర్ స్టేషన్ లో అప్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక సిటిజన్ ప్రొటెక్షన్ ని స్టేట్ సెంటర్ పక్కన పెట్టేద్దాం, యూనియన్ గవర్నమెంట్ పక్కన పెట్టేద్దాం, స్టేట్ గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీగా చేసుకుంది అన్నదానికి ఒక ఐడెంటికల్ స్టేట్ గా ఏది తీసుకోవచ్చు అంటే మనం ఢిల్లీ తీసుకోవచ్చు. నేను రీసెంట్ గా వెళ్ళి చూసిన ప్లేసెస్ లో ఢిల్లీ అయితే ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఇన్ ఇండియా. దే ఆర్ ప్రొటెక్టింగ్ నాట్ ఓన్లీ ఉమెన్, ఎవ్రీ పర్సన్. అంటే ఒక బస్ లో నుంచి ఒక వ్యక్తి ఎక్కుతున్నారు దిగుతున్నారు అంటే, ఈవెన్ ఈ రోజు ఢిల్లీలో మీరు ఫోన్ బస్ లో మర్చిపోయినా కూడా మీ ఫోన్ ఎక్కడికి పోదు. అంటే అంత సేఫ్టీగా అక్కడ కనిపిస్తుంది మనకు. మేబీ సమ్ వేస్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేషన్స్, వేరే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇలాంటివి అడాప్ట్ చేసుకుని, అంటే అజ్యూమ్ ఎ మూమెంట్, ఒక బస్సుకి ఒక పోలీస్ కానిస్టేబుల్ అంటే ఎన్ని బస్సెస్ ఉంటాయి, ఎంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ ని డిపోర్ట్ చేశారు అక్కడ, వాళ్ళు ఎంతమంది వర్కింగ్ చేస్తున్నారు, ఇంకా స్టేట్ పోలీస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కామన్ మ్యాన్ కి సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు అవసరము ఓన్లీ బందోబస్తులకే కాకుండా ప్రజల్లో జరిగే అంశాల మీద కూడా, డొమెస్టిక్ వైలెన్స్ మీద, లేకపోతే సోషల్ అఫెన్సెస్ మీద, లేకపోతే సొసైటీ అఫెన్సెస్ మీద, ప్రతి దాని మీద కూడా పోలీస్ నీడ్, అంటే రిక్రూట్మెంట్ ఎక్కువ జరగాలి. దీనికి స్టేట్ ఫస్ట్ చూడాల్సిన బాధ్యతలు ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ని రిక్రూట్ చేసి ఎక్కువగా పర్సన్స్ ని ఉండే విధంగా ఒకవేళ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఇట్లాంటి క్రైమ్, అంటే ఇక్కడ క్రైమ్ అనేది ఒకటి మనం పెద్దగా చూపించకుండా మేజర్ గా ఈ సోషల్ అండ్ డొమెస్టిక్ క్రైమ్స్ లలో పబ్లిక్ ని మనం ఏం చేస్తున్నాం అంటే సైకలాజికల్ గా బైండ్ చేస్తున్నాం. నువ్వు తప్పు చేసావు, నువ్వు క్రైమ్ చేసావు అని చెప్పేసి వాళ్ళని మానసికంగా మనం కృంగించే చేస్తున్నాం. అంటే ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా, ఒక బయటకి వెళ్ళినా జనాలు ఎలా ఉన్నారంటే భయపడిపోతున్నారు. అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళొస్తే తను సమాజంలో చిన్న చూపు చూస్తారనో, బంధువుల్లో వెట్టి చూపిస్తారనో, లేకపోతే బంధువుల్లో ఇంకొక బ్యాడ్ వస్తుందనో, ఆఫీస్ లో ఎవరో ఏదో అనుకుంటారనో, అంటే ఇది ఒక డామేజ్ గా ఫీల్ అవుతున్నారు తప్ప, పర్సనల్ డామేజ్ గా ఫీల్ అవుతున్నారు తప్ప, ఒక మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ నేను రైట్ రైల్ లో రిహాబిలిటేట్ అయ్యి సొసైటీలో నేను ఉండాలి అనే విధంగా మనం నేర్పించట్లేదు, సొసైటీ కూడా అలా నేర్పించట్లేదు. అంటే ఇక్కడ అందరం మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం.